हलो व्यूअर्स नमस्ते इप्पुडु मन तरफ हाईकोर्ट अडवकेट चिंचरामय्य गारु उन्नारु ई रोजुल्लो उन्न प्रति पौरुडिकि प्रति कारु उन्न व्यक्तिकि फोर व्हीलर गानी बस गानी एनीथिंग गुड्स हाईवे पैन वेल्ते टोल प्लाजा दग्गर एंत प्रॉब्लम फेस चेस्तुन्नारु अनेदि चाला मंदिकि तेलुसु दानि गुरिंचि क्लुप्तंगा तेलुसुकोवडानिकि ई रोजु नेनु मीकु अंदरिकि तेलियजेयडानिकि मन तोटि हाईकोर्ट अडवकेट चिंचरामय्य गारु उन्नारु सार नानि कोन्नि क्लुप्तंगा तेलुसुकुंदां मीकोसं सार नमस्ते नमस्कार सर इप्पुडु ప్రతి వ్యక్తి ఫోర్ వీలర్ ఉన్న వ్యక్తి అయిపోయిన వెళ్ళాలంటే ఫాస్టాగ్ అని ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పేసి మీ దాంట్లో మినిమం ఉండాలని చెప్పేసి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అసలు ఫాస్టాగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? పెడితే దానికి ఒక 200 రూపీస్ డిపాజిట్ పెట్టమంటున్నారు. అది ఎందుకు పెట్టాలి? దానివల్ల కొన్ని లక్షల బలం ఉన్నాయి సార్, దానికి ఎందుకు డిపాజిట్ పెట్టాలి? మనం రూల్ ఉందా, ఏమైనా జీవో ఉందా? యాక్చువల్గా మీరు అనిన దానికి ఏంటంటే కొద్దిగా ఒక అడుగు ముందుకేసి నేషనల్ హైవే యాక్ట్ అని చెప్పేసి 1956లో తీసుకొని వచ్చారు సార్. సరే, ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఏ దేశంలో అయినా సరే ముందు రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి. రవాణా వ్యవస్థ మెరుగుందంటే ఆటోమేటిక్గా ఎక్కువగా అన్ని వ్యవస్థలు బాగుంటాయి, ఆర్థిక అభివృద్ధి మెరుగవుద్ది అనే ఉద్దేశంతో నేషనల్ యాక్ట్ని తీసుకొని వచ్చారు. అయితే దీంట్లో రాను ఏంటంటే అప్పుడున్న బడ్జెట్లు మనకు అంత అనుకూలంగా లేవు కాబట్టి, తర్వాత ఇది గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత దీనికి బాగా ప్రాచుర్యం వచ్చింది. అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏంటంటే ఈ చతుర్భుజ అని చెప్పేసి పెట్టేసి అప్పుడు 74 కోట్లతో దీన్ని శాంక్షన్ చేయడం చేశారు. దీంట్లో భాగంగా ఏం చేశారంటే నేషనల్ హైవేస్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇది బాగా ఊపందుకునింది. దగ్గర 100,000 కిలోమీటర్ల చిల్లర దేశంలో వేయగలిగాం పూర్తిగా ఇప్పుడు. అయితే దీంట్లో ఏంటంటే నేషనల్ హైవే వేసిన తర్వాత ఏంటంటే టోల్ ప్లాజా టోల్ గేట్స్ అనేది టోల్ అనేది ఫీ పెట్టాల్సి వచ్చింది. పెట్టకపోతే ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ, కాస్ట్ బాగుంది కాబట్టి కాస్ట్ని భరాయించాలంటే ఇంత స్థాయిలో రోడ్లు నిర్మాణం చేసి టోల్ పెట్టకపోతే ప్రభుత్వంకి బడ్జెట్లు సరిపోవు, దాన్ని రన్ చేయడం కూడా కష్టం కాబట్టి దీన్ని టోల్ పెట్టారు. అప్పుడు దాంట్లో ఏం చేశారంటే 90 కిలోమీటర్స్ వరకు ఉండాలి లెంత్, యాక్చువల్గా అది పెట్టింది ఫస్ట్లో. తర్వాత దాన్ని 60 చేశారు, 60 కిలోమీటర్స్ వరకు ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పేసి పెట్టారు. ఈ టోల్ ఫీ పెట్టిన తర్వాత దీంట్లో ఇప్పుడు మీరన్నట్టే మనకు ఈ పెట్టినప్పటికి కూడా దీంట్లో ఏం జరిగిందంటే వాళ్ళు చూశారు అది బాగా ఏమవుతుందంటే డిలే అవుతుంది. ఈ టోల్ గేట్ దగ్గర డిలే అయిన తర్వాత ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర హాఫ్ అన్ అవరు ఇట్లా అవుతుంది. 4 టోల్ గేట్లు వచ్చేసరికి ఎక్కడికి 2 గంటలు అట్లా టైం పట్టేసరికి ఇట్లా కాదు అని చెప్పేసి దాన్ని మళ్ళీ దీన్ని ఫాస్ట్టాగ్ సిస్టమ్ని తీసుకొని వచ్చారు. ఫాస్ట్టాగ్ సిస్టమ్ ఏంటంటే నీకు అకౌంట్లో చెప్పారు కదా వాళ్ళు కొన్ని యాప్లు తయారు చేసి ఆ యాప్లో డబ్బు ఉందనుకోండి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి. ఈ డైరెక్ట్ వెళ్ళిపోవడం పెట్టారు, ఓకే మంచిదే ఇది. అయితే మీరన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ మినిమం 200 దాంట్లో ఉండాలి. ఇప్పుడు మనం బండి పాస్ అవుతుంది అనుకోండి 180 ఉంటే వాళ్ళు తీసుకోవట్లేదు, 180 ఉంటే తీసుకోవట్లేదు అని చెప్పేసి మినిమం 200 ఉండాలి అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నాకు కా అసలు ఆ మినిమం అనేది వాళ్ళు పెట్టే రైట్ వాళ్ళకి లేదు ఫస్ట్, అది నా రైట్. ఇప్పుడు నా దగ్గర అకౌంట్లో అమౌంట్ లేదనుకో, నేను డబల్ కట్టి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఫాస్ట్టాగ్ అలవ్ అయిన తర్వాత నేను డబల్ కడుతున్నా, నా అకౌంట్లో 200 ఉన్న తర్వాత 180 నాకు అక్కడ ఛార్జెస్ పడుతుంది. అసలు వాళ్ళు అడగకూడదు, అది అడిగినారంటే అది రూల్ ఉన్నప్పటికీ వాళ్ళు తప్పే. నాది అట్లా అడుగుతాం, నా దగ్గర 180 ఉంది, నాకు అవసరం 180, నాది 200 నా అకౌంట్లో ఉన్నప్పుడు నా అకౌంట్లో 180 ఉంది అంటే మొన్న రీసెంట్లీగా నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ నాకు దీనిపైన. నేను హైదరాబాద్ టు వరంగల్ వెళ్తున్నా, వరంగల్ వెళ్తున్నప్పుడు నాకు ఫస్ట్ టోల్ గేట్ కాకుండా సెకండ్ టోల్ గేట్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా అకౌంట్లో 180 రూపీస్ ఉంది, నేను కట్టాల్సింది 100 రూపీస్. నా దాంట్లో బ్యాలెన్స్ నేనేమనుకున్నానంటే 180 రూపీస్ నా దగ్గర ఉంది, 100 రూపీసే కదా, ఇంకా 80 రూపీస్ నాకు మిగులుతుందన్న ఓపుతో నేను పోయిన తర్వాత నాకు ఏం జరిగిందంటే నీ దగ్గర సఫిషియంట్ బ్యాలెన్స్ లేదు, నువ్వు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి గేట్ క్లోజ్ చేశారు. నేను అక్కడ ఆర్గ్యూ చేయడం జరిగింది, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నేను వీడియో కూడా కొంతమంది పబ్లిక్ కూడా ఎంత సఫర్ అయ్యారు అనేది కూడా నేను చూస్తాను. అది ఫాస్ట్టాగ్ అనేది ఫాస్ట్టాగ్ సంస్థనా లేకుంటే కొన్ని మధ్యలో ఇచ్చిన బ్యాంక్స్కి ఇచ్చిందా? అది ఒక దగ్గరికి వెళ్తే ఎయిర్టెల్ అన్నారు, ఒక దగ్గరికి వెళ్తే HDFC అన్నారు బ్యాంక్, ఒక దగ్గరికి యాక్సిస్ అన్నారు, ICICI బ్యాంక్ అన్నారు, SBH అన్నారు. దాంట్లో కూడా ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రూల్ పెట్టింది సార్. ఒక దాంట్లో 400 రూపీస్ అంట, రిన్యువల్ చేసుకోవడానికి 300 రూపీస్, రిన్యువల్ చేసుకోకపోతే కార్డు సమయం లైన్స్ పడ్డా స్క్రాచెస్ పడ్డా కార్డుకు 300 రూపీస్, కార్డును డ్యామేజ్ చేసినందుకు 300 రూపీస్. ఆల్మోస్ట్ నా ముందరినే ఒక పర్సన్ దగ్గర తను చెప్పిండు ఆల్రెడీ ప్రూఫ్తో సహా ఉంది నా దగ్గర.
తను చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ తన దగ్గర 700 to 800 rupees వసూలు చేసిండు. తను ఫ్రెండ్ కార్ తెచ్చుకున్నాడు, ఫ్యామిలీ తీసుకొని పోతున్నాడు. కట్టాల్సినట్టు 100 rupees టోల్ గేట్ మాత్రమే. రిన్యువల్ చేసుకోవడానికి 700 చేంజ్ పే చేయాల్సి వచ్చింది. ఎందుకు అట్లా అసలు? అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మనకు అనుభవం అయితే తెలుస్తూ ఉంటాయి కొన్ని. ఇది మాత్రం అది కానీ నిజమైతే అది పెద్ద మోసం కూడా. ఎవడైనా సరే ఛాలెంజ్ చేయొచ్చు దీని మీద. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు సపోజ్ 100 ఉంది, 80 rupees నాకు, అసలు మినిమం బ్యాలెన్స్ ఉండమంటానికి ఏమన్నా అది బ్యాంకినా, మనకేం అవసరం? ఇప్పుడు నా దగ్గర బ్యాలెన్స్ లేకపోతే నన్ను అలౌ చేయడం అంతవరకే. ఇది నేను కస్టమర్ని, బ్యాంక్ కస్టమర్ని కాదు. ఇక్కడ ఇక్కడ నేనేంటి, నాకు ఆ యాప్ దేనికోసం? టోల్గేట్ కోసం. టోల్గేట్ నా ఫాస్ట్టాగ్ ఏం చెప్తుంది? 80 rupees నా దాంట్లో ఉంది, 80 నేను 80 ఖచ్చితంగా నన్ను అలౌ చేయాల్సిందే. నీకు ఇంత బ్యాలెన్స్ ఉండాలి చెప్పే హక్కు వాళ్ళకి లేదు. అది ఒకవేళ రూల్ పెట్టినా కూడా చెల్లదు, అది ఎవరిమైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాల్సిందే, అది ఒకటి. రెండోది ఏంటంటే అలవిగాని రూల్స్ పెడతారు వీళ్ళు. వీళ్ళు పెట్టాల్సింది ఎన్ని? 30 పెట్టాలి. అసలు యాక్చువల్గా ఆ కస్టర్డ్ గేట్లు అంటాం కదా ఆ టోలీ, వాళ్ళు హైవేస్ మీద పెట్టాల్సింది 30 ఉండాలి. అసలు వాళ్ళు పెడుతున్నది ఎందుకు? ఇటు 5 అటు 5 ఉంటున్నాయి, అది తప్పు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక మాట చెప్తారు, 10 seconds అలవ కాకపోతే కూడా నువ్వు కట్టాల్సిన అవసరం ఉంటే వెళ్ళిపోవచ్చు. ఏపక్కి వెళ్ళిపోతాం, ఇప్పుడు ఏమి లేకుండా ఖాళీగా ఉంటేనే మనకి అది అంటే ఇది ఫీడ్ చేసుకోవటానికి, మన వెహికల్ నెంబర్ అయి చేసుకోవడానికి 10 seconds పడుతుంది అక్కడ. మరి 10 seconds లేట్ అయితే నువ్వు వెళ్ళిపోమని ఎట చెప్తారు? అది పాసిబిలిటీ ఉందా? ఎప్పుడు ఎట్లా ఉంటుంది అసలు అది? అది ఎందుకు పెట్టారు అర్థం కావట్లే. ఇప్పుడు మనం దాటడానికి 10 seconds పడుతుంది, అది ఫీడ్ అయిన తర్వాత. ఒక్కోసారి 15 seconds కూడా పడుతుంది సోల్గా, ఏం వెహికల్స్ లేనప్పుడే. ఇప్పుడు అదేవిధంగా వాళ్ళు ఒక గ్రీన్ అని చెప్పేసి ఒకటి పెట్టారు, దాంట్లో ఏంది 100 meters ఏదో పెట్టారు వాళ్ళు. ఈ వెహికల్స్ మొత్తం ఉంటే 100 meters కానీ ఉన్న వాళ్ళకి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. ఎక్కడ వెళ్తున్నారు? మనం పోవాల్సింది అక్కడికి, గేట్ పడుతుంది. వెళ్ళనిస్తారా? ఇప్పుడు వెళ్ళలేరు కదా, వెహికల్స్ మొత్తం స్టాల్ అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇన్ని వెహికల్స్ అక్కడ క్రౌడ్ కాకుండా ఉండాలన్నప్పుడు వీళ్ళు పెట్టించాల్సింది 30 పెట్టాలి, అటు 15 ఇటు 15 పెట్టాలి. ఎక్కడున్నాయి అక్కడ అటు 15 ఇటు 15 హార్డ్లీ అంటే నేను చూసినంతవరకు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉందనుకోండి, మొత్తం మీద మనకి ఇప్పుడు 39 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఏ అయితే ఒక ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే ఇప్పుడు దీంట్లో ఎక్కడున్నాయి అసలు? కొన్ని చోట్ల 3-4 అంటే కొన్ని ఉన్నాయి. బైపాస్ టైంలో వేశారు, వాటికి నేషనల్ హైవే పెట్టి వసూలు చేస్తున్నారు, దాని ఫీజు అన్నమాట. అయితే ఈ ఎట్లా వసూలు చేస్తారనే దానికి ఎట్లా ఉంటుందంటే, ఇది గవర్నమెంట్ ఏంటంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకటి, అగ్రిమెంట్ రూపంలో చేసుకొని కొంత కాంట్రాక్ట్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు టోల్గేట్ ఉందనుకోండి, ఎప్పటిదాకా వసూలు చేయాలని కొంతమంది డౌట్ ఉంది, ఎన్నేళ్ళు వసూలు చేయాలనేది. దాంట్లో స్పెసిఫిక్ ఇన్నేళ్ళు అనేవి ఉండదండి. ఇప్పుడు అగ్రిమెంట్ చేస్తారు, ఇప్పుడు వాడు ఒకసారి రోడ్ వేసేస్తారు, రోడ్ వేసిన తర్వాత ఆ డబ్బు వచ్చేదాకా వసూలు చేసుకోవచ్చు. ఆ డబ్బు వచ్చిన తర్వాత ఏంటి, తర్వాత సబ్సిక్వెంట్గా ఏంటి అనేది దానికి ఏం చేస్తారంటే, మళ్ళీ ఆ డబ్బు వచ్చింది అనుకోండి అది అయిపోతుంది, కాంట్రాక్ట్ అయిపోతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది మళ్ళీ దాన్ని, అంటే అప్పటిదాకా వసూలు చేసిన దాంట్లో 40% మళ్ళీ టోల్ తీసుకుంటుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, బ్రిడ్జెస్ మళ్ళీ కొత్త అందులో డ్యామేజ్ అయినాయి ఇవన్నీ చేయడం కోసం ఈ విధంగా చేస్తుంది. అయితే ఇది కూడా, ఇది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఏంటంటే కొద్దిగా అది ఖచ్చితంగా ఆ విధంగా జరిగితే అసలు నా అకౌంట్లో ఇంత మినిమం బ్యాలెన్స్ ఉండాలి చెప్పే హక్కు వాళ్ళకి లేదు. దీంట్లో నా దగ్గర ఉంటే అలౌ చేయాలి, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళు డబల్ వేస్తున్నారు పెనాల్టీ కూడా. ఇది పెద్ద మోసం అన్నమాట. ఎందుకంటే డబ్బుల్ని దోచుకోవటానికి తప్ప, అది కానీ పెడితే అది ఒకవేళ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినా కూడా తప్పే, చేయటానికి లేదు. ఇప్పుడు నా దగ్గర 50 rupees ఉంది, నాకు 50 rupees అనుకోండి, సపోజ్ నేను అక్కడ 60 కట్టాలనుకోండి, నన్ను రిస్ట్రిక్ట్ చేయొచ్చు. నా దగ్గర 50 ఉండి నేను కట్టేది 40 అయినప్పుడు నన్ను అలౌ చేయాల్సిందే. నువ్వు ఇంత బ్యాలెన్స్ లేదని చెప్పడానికి వాళ్ళకి హక్కే లేదు. అటువంటిది ఉన్నా కూడా అది వయలేషన్సే కాబట్టి ఎవరైనా సరే దాని మీద ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. లేదు అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి లెటర్స్ రాయొచ్చు, ఇదిగో ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి అడిగే హక్కు మనకుంది, అడగొచ్చు కూడా. అడగొచ్చు సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.